केंद्र प्रभुत्वं पै मंत्री जगदीश रेड्डी फैर अय्यारु विद्युत रंगं प्रैवेटीकरण पै केंद्रं तन तीरुनु मार्चुकोवालनि मंडिपड्डारु ప్రైవేటు వ్యక్తుల చేతికి విద్యుత్ రంగం వెళితే దేశాభివృద్ధి మరింత దిగజారుతుందని తెలిపారు సంస్కరణల పేరు మీద బీజేపీ ప్రభుత్వం ప్రజల జేబుల్ని కొట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు డిస్కామ్లను ప్రైవేట్ పరం చేస్తూ విద్యుత్ సంస్కరణలు ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి విద్యుత్ చట్టాలపైన ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ సర్కిల్ల రూపంలో జీబల రూపంలో ఆ చట్టాల్లోని అంశాలన్నింటిని అమలు ప్రారంభించింది ఇది తప్పకుండా దేశ ప్రజలకు ఇది గొడ్డలి పెట్ట లాంటిది విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేటీకరణ కాబోతుందని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళడం వల్ల జరిగే దుష్పరిణామాలన్నీ కూడా భారత ప్రజలు అనుభవించబోతారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తిస్తా ఉన్నా తప్పకుండా విద్యుత్ సంస్థల ఉద్యోగుల సమస్య కాదు ఇది రైతాంగంతో పాటు దేశంలోని విద్యుత్ వినియోగదారులందరి సమస్య ఒకసారి ప్రైవేట్ సెక్టర్ చేతుల్లోకి కార్పొరేట్ సెక్టర్ చేతుల్లోకి విద్యుత్ నియంత్రణ వెళ్ళిన తర్వాత ధరల పెరుగుదలకు అడ్డు అదుపు ఉండే అవకాశమే లేదు మరి ఈ ప్రైవేట్ పెట్టుబడిదారులు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ఏ ఇద్దరు ముగ్గురు చేతుల్లోకి ఈ దేశం యొక్క విద్యుత్ రంగం వెళ్తే అది తప్పకుండా ఈ దేశ అభివృద్ధి కూడా గొడ్డలు పెట్టేలాగా మారుతుంది మరి ఈ విషయంలో ఉద్యోగ సంఘాలతో పాటు విద్యుత్ ఉద్యోగ సంఘాలతో పాటు దేశంలోని ప్రగతిశీల శక్తులన్నీ కూడా ఐక్యం కావాలి దీనిపైన కొట్లాడాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి రోజు నుంచి కూడా చెప్తా ఉన్నారు ఈ విద్యుత్ సంస్కరణలు అనేవి ఇవి ప్రజలకు ఉరితాళ్ళు అవుతాయి రైతాంగానికే కాదు అన్ని వర్గాల ప్రజలకు గృహ వినియోగదారులకు కూడా నష్టం కలిగించే చట్టాలు అవుతాయి సంస్కరణల పేరు మీద ప్రజల జేబులు కొట్టే ప్రయత్నం పెట్టుబడిదారుల చేతికి విద్యుత్ రంగాన్ని అప్పగించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పని చేయదైతే చెప్తున్నారో అది నిజమని చెప్పి వారు మనకు నిరూపితమైంది